మాసంలో ఉమ్రా యాత్రకు పంపిస్తామని చెప్పి తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చని నమ్మించి పలువురు ముస్లింలు మోసగించిన నిందితులను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా యాత్రకు పంపిస్తామని చెప్పిన కేటుగాళ్లు వలలో ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని ముస్లింలను యాత్రలకు ముందుకు వచ్చారు. అయితే 6,000 మందితో కోట్ల వసూలు చేసి చివరికి మోసగించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. కడప ఆగాడి వీధికి చెందిన సయ్యద్ అల్తాఫ్ హుసేన్, షేక్ మహమ్మద్ అలీ, రాయచోటికి చెందిన బర్కత్ అలీలు కడపలో అల్మాన్పేటలో కేఎన్ఎస్ ట్రావెల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న దాతల సహకారంతో పేద ముస్లింలను అతి తక్కువ ఖర్చుతో ఉమ్రా మవిత్ర యాత్రకు పంపిస్తామంటూ ప్రచారం చేశారు. 20 మందిని ఉమ్రాకు పంపించి అక్కడి దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో భారీగా వచ్చిన యాత్రికులు ముందుగా డిపాజిట్లను చేశారు. దీంతో నిర్వాహకులు పత్తా లేకుండా పోవడంతో పోలీసుల నిఘాతో వీరిని అరెస్ట్ చేశారు. తర్వాత కర్ణాటకలో కేసులు నమోదు చేసినారని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం ఈరోజు 3 వ్యక్తులు అల్తాఫ్ షియా మత గురువుగా ఉండి ఈ పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో ఈ ఉమ్రా తర్వాత కర్బాల జియారత్ ఈ యాత్రలకు ప్యాకేజీ కేఎస్ఎస్ కారు అనే సియాద్దీన్ అనే ఇదితో ట్రావెల్ ఏజెన్సీ పెట్టి పంపుతూ జరగడం జరిగింది. అతను తన సరైన అన్ఆర్గనైజ్డ్గా సరైన ప్లానింగ్ లేకుండా ఈ యాత్రలో డబ్బులు వసూలు చేసి దేన్ని దాని పర్పస్ కాకుండా ఒకదాన్ని తీసి ఇంకోదానికి ఖర్చు పెట్టడం వల్ల సమస్య వచ్చి అతను ఇక్కడ నుంచి వేరే ఈ డబ్బుల కోసం అని చెప్పి బయటికి వెళ్ళడము, ఆ తర్వాత కేసులు నమోదు కావడము ఇవన్నీ జరిగినాయి. ఫోన్లు తీయకపోవడంతో ఈ టూరుకు పోవాల్సిన వాళ్ళు కొంత అసంతృప్తితో ఇమీడియట్గా పోలీసుని అప్రోచ్ కావడం జరిగింది. దాని మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన కడప ఇతనికి స్నేహితుడైన కడప జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అల్లీ దగ్గర కూడా అతను కొంత అప్పు చేయడము, మహమ్మద్ అల్లీ కూడా కొంత తన వర్గానికి సంబంధించిన వాళ్ళని ఈ యాత్రలకు పంపి ఆ డబ్బులు తీసుకోవడము, తర్వాత అల్తాఫ్ శిష్యుని యొక్క ప్రాపర్టీ మహమ్మద్ అల్లీ ఈ సంవత్సరం కొనడము, ఇవన్నీ కారణాల వల్ల